అదే ఆత్మకూరు ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత అక్కడ పోయి ప్రోగ్రామ్ చేయటం కొన్నిసారి మీడియా మిత్రులకే చూపించిన ఫోటోగ్రాఫ్తో సహా శిలా ఫలకాల మీద కూడా ఆయన పేరు వేయించుకున్నాడు. ఏ పదవి లేకుండా అది రాజ్యాంగేతర శక్తి. నేను పోయినసారి కూడా విన్నవించుకున్నా. 1.5 సంవత్సరం క్రితం కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా దానికి క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగి ఉన్న నాకు శిలా ఫలకాల మీద పేరేయాలంటే కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. పేరేయకుండా ఒక గుడికి పోతే అక్కడ ఆఫీసర్ కూడా ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన ఈయన రాజ్యాంగేతర శక్తి గురించి మాట్లాడుతున్నారు. చాలా హాస్యాస్పదం. వెంపర్లాడటం అంటే ఇదే, సీటు కోసం వెంపర్లాడటం. నాకు ఇంకా 1 సంవత్సరం ఉంది, నన్ను తీశారు, రాజ్యాంగేతర శక్తి నియమించారు, నువ్వు చేసిన తప్పుల వల్ల ప్రజలు కష్టపడుతున్నారు, నష్టపోతున్నారని పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అది. మీకు తెలుసో లేదో, 30 సంవత్సరాల క్రితం నేను గ్రనైట్ బిజినెస్ చేసేవాడిని, ఎక్స్పోర్ట్ చేసేవాడిని. ఆ రోజుల్లోనే రామకృష్ణారెడ్డి కూడా ఒక కంపెనీ ఉండేది, ఆయన కూడా ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఈ స్టోన్ బిజినెస్లో ఆయన అప్పటి నుంచే ఉన్నాడు, నాకన్నా ముందర. నిజం చెప్పాలంటే మీడియాలో లేఖర్గా పనిచేసి ఉండొచ్చు, కానీ మీడియాకు సంబంధించిన కొన్ని బిజినెస్లు కూడా చేశారు. వివరాలు ఆయన తరఫున ఏం చెప్పకూడదు, కానీ బిజినెస్ చేస్తామన్నారు ఆయన, చేశారు ఆయన. మీరేం చేశారు? రామనారాయణరెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా 83లో రాజకీయంలో ఎంటర్ అయ్యాను అన్నారు. 83 నుంచి ఇప్పటి వరకు మీ ఆస్తులు ఎలా పెరిగినాయి, మీరేం బిజినెస్లు చేశారు, ఏ వ్యాపారాలు పెట్టారు, మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు, మీరు జవాబు చెప్పాలి ముందర. ఒక పార్టీ తరఫున గెలిచినప్పుడు ఆ పార్టీ విధి విధానాలు ఫాలో అవుతూ పార్టీ నిలబెట్టిన వ్యక్తులకి ఓటు వేయాలి, అది అందరికీ తెలిసిన విషయం. నేను ఈరోజు గర్వంగా చెప్తా, మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓటు వేసిన అది ఇంకా ఇంటిమార్కు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా పార్టీ బలపరిచిన వ్యక్తి శ్యాంప్రసాద్ రెడ్డికి ఓటు వేశానని గర్వంగా చెప్పగలుగుతా. ఇదే ఆ ఓటుకి నిదర్శనం. మీరు ఆ రోజు నెల్లూరులో ఓటేశారు, చెప్పలేకపోయారు కదా, ఆత్మ ప్రబోధానుసారం అంటారు. మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? ఆత్మ ప్రబోధానుసారం. నేను ఈ పార్టీలో గెలిచాను, ఈ పార్టీ పెట్టిన క్యాండిడేట్లు వీళ్ళు, వీళ్ళకి ఓటేశారని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీక్రెట్ ఓటింగ్ అంటే లోపల నలుగురికి చూపించాల్సిన అవసరం లేదు.